2011 పాపులేషన్ సెన్సస్ అనేటువంటివి ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క డేటా ఎట్లా ఉంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా ఎలా అడిగే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇండియాలో అండ్ ఏపీలో కూడా అనేటువంటిది మనం ఇంతకుముందు క్లాసులో చూసి ఉన్నాము. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ యొక్క 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారం గనక అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మీకు ఎగ్జామ్లు అడిగేటువంటి అవకాశం ఉంది. ఏమని 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, అదేవిధంగా జనాభా ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది, జనాభా తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది, అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏదండి ఏ జిల్లాలో జనాభా ఎక్కువగా ఉంది, ఏ జిల్లాలో జనాభా తక్కువగా ఉంది, ఇట్లాంటివి, అదేవిధంగా జన సాంద్రత, అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫీమేల్ రేషియో, అదేవిధంగా లిటరసీ రేట్, వీటి నుంచి మనకు ఎక్కువ తక్కువ ఏవి ఎట్లా ఉన్నాయి అనేటువంటివి అడిగే అవకాశం ఉంది. అవి ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఈ యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అండి, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం, జనాభా ఎక్కువగా గల రాష్ట్రం ఏ రాష్ట్రం, స్టేట్ యూపీ, ఉత్తరప్రదేశ్. ఇక్కడ జనాభా 19 కోట్లు ఉందండి. దేశంలో ఇదే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం. నెక్స్ట్ వన్, ఇక్కడ జనాభా ఎక్కువ అన్న వెంటనే జనాభా తక్కువగా గల రాష్ట్రం, లీస్ట్ పాపులేషన్ స్టేట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్, ఏదండి సిక్కిం. సిక్కిం ఇక్కడ జనాభా 6.5 లక్షలు మాత్రమే, 6.5 లక్షలు మాత్రమే. ఇవి జనాభా ఎక్కువగా ఉన్నది రాష్ట్రం అండి, తక్కువగా ఉన్నది రాష్ట్రం. అదేవిధంగా జనాభా ఎక్కువగా గల కేంద్ర పాలిత ప్రాంతం, ఇవి జాగ్రత్త చూడాలండి. జనాభా ఎక్కువగా గల కేంద్ర పాలిత ప్రాంతం ఏదండి, ఢిల్లీ. ఢిల్లీలో జనాభా ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ జనాభా తక్కువగా గల కేంద్ర పాలిత ప్రాంతం, జనాభా తక్కువ ఉన్నది ఏదండి కేంద్రపాలిత ప్రాంతాలలో కల్లా, జనాభా తక్కువగా ఉన్నటువంటిది లక్షద్వీప్. లక్షద్వీప్, లక్షద్వీప్లో జనాభా తక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ జనాభా అంటే ఇక్కడ ఇదొక సెట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఒక సెట్. ఇవేంటివి, కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ రెండు ఏమిటండి, రాష్ట్రం. ఇక్కడ ఏంటి, జనాభా ఎక్కువగా గల ఏపీలో జిల్లాలు ఇవి. ఏపీలో ఏ జిల్లా లో జనాభా ఎక్కువగా ఉందండి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం? రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా. వెంటనే జనాభా ఎక్కువ అన్నాం ఇందాక. ఇప్పుడండి తక్కువ, ఎక్కువ అనగానే వెంటనే తక్కువ వచ్చేసేయాలి. తక్కువ గల ఏపీలో జిల్లా విజయనగరం, విజయనగరం, విజయనగరం జిల్లా. కాబట్టి ఇవి జిల్లాలు కాబట్టి ఇది ఒక సెట్. మీరు ఇలా సెట్స్ వైడ్గా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందండి. ఫస్ట్ ఏమిటండి, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం 2011 లెక్కల ప్రకారం ఏదండి,
ఉత్తరప్రదేశ్. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం సిక్కిం. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. జనాభా తక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం విజయనగరం జిల్లా. ఇక నెక్స్ట్, ఇప్పుడు మనం జనాభా చూసాం, నెక్స్ట్ జనసాంద్రత చూద్దామండి. జనసాంద్రతలో కూడా ఇట్లానే ఏ రాష్ట్రంలో ఎక్కువ తక్కువ, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ తక్కువ, ఏ జిల్లాలో అనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. జనసాంద్రత ఎక్కువగా గల రాష్ట్రం భారతదేశంలో అబ్జర్వ్ చేసినట్లయితే జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? అదేవిధంగా జనసాంద్రత తక్కువగా గల రాష్ట్రం, జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమి చూద్దామండి, బీహార్. బీహార్ అండి. అదే మీరు 2001 జనాభా లెక్కలు చూసినట్లయితే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో వెస్ట్ బెంగాల్ అని అప్పుడు మీరు చూశారు. 2011 అది మారిందండి. 2011 1102 మంది ఉన్నారండి జనసాంద్రత. ఎక్కడ? బీహార్లో 1102 మంది ఉన్నారు. కాబట్టి ఇదే జనసాంద్రత ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం. రెండు, జనసాంద్రత తక్కువగా కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ జనసాంద్రత ఒక్క ఓన్లీ 17 మాత్రమే. అదే మీరు 2011 చూసినట్లయితే అప్పుడు కూడా జనసాంద్రత తక్కువగా ఉన్నది అరుణాచల్ ప్రదేశే. 2001 లెక్కల ప్రకారం అబ్జర్వ్ చేసినట్లయితే 11 మంది ఉన్నారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కనుక అబ్జర్వ్ చేస్తే 17 మంది ఉన్నారు జనసాంద్రత. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, జనసాంద్రత ఎక్కువగా గల కేంద్ర పాలిత ప్రాంతం. జనసాంద్రత ఎక్కువ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? ఢిల్లీ. ఢిల్లీలో జనసాంద్రత ఎక్కువ. నెక్స్ట్, జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువగా కలిగినటువంటి, తక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం జనసాంద్రత అనేటువంటిది తక్కువగా ఉన్నది ఏదండి? అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు, ఇక్కడ జనసాంద్రత మరీ దారుణం అండి. కేంద్రపాలిత ప్రాంతాల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చదరపు కిలోమీటరుకు అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి వారు ఎంతమంది అండి? యావరేజ్న 46 మంది మాత్రమే. అండమాన్ నికోబార్ దీవులలో 46 మంది మాత్రమే. ఇది జనసాంద్రత ఎక్కువగా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటో చూసాం, జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటో చూసాం. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే జనసాంద్రత ఎక్కువగా గల జిల్లా ఎక్కడ? ఏ రాష్ట్రంలో? ఏపీలో అన్నమాట. జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఏపీలో గల జిల్లా ఏదండి? హైదరాబాద్. జనసాంద్రత తక్కువగా గల ఏపీలో గల జిల్లా, ఏపీలో గల ఏ జిల్లాలో జనసాంద్రత అనేటువంటిది తక్కువగా ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో జనసాంద్రత తక్కువ. ఇది ఒక సెట్గా మీరు చూసుకోవాల్సినటువంటి ప్రధాన పరిణామం. ఒకసారి చూడండి, రఫ్ చేసే ముందు, జనసాంద్రత ఎక్కువ కలిగిన రాష్ట్రం బీహార్ అండి. జనసాంద్రత తక్కువ కలిగింది అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా జనసాంద్రత ఎక్కువగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? ఢిల్లీ.
జనసాంద్ర తక్కువగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఏపీలో గల జిల్లా హైదరాబాద్. జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి ఏపీలో గల జిల్లా ఆదిలాబాద్. నెక్స్ట్ వన్, మనం ఇప్పుడు జనాభా ఎలా ఉందో చూసాం, అదేవిధంగా జనసాంద్రత ఎలా ఉందో కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్ వన్, మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? దేశంలో మహిళలు ఎక్కువగా గల రాష్ట్రం, ఏ స్టేట్లో ఫిమేల్ రేషియో ఎక్కువగా ఉంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిమేల్ రేషియో స్టేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్. మహిళలు ఎక్కువగా ఉన్నటువంటిది ఏదండి? మీకు తెలుసు, కేరళ. 1000 మేల్ ఉంటే 1084 మెంబర్స్ ఉన్నారండి ఫిమేల్. ఎక్కడండి? స్టేట్ ఆఫ్ కేరళ. మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం. నెక్స్ట్ అండి, మహిళలు తక్కువగా గల రాష్ట్రం ఏదండి? హర్యానా. హర్యానా ఇక్కడ మహిళలండి 1000 మేల్కి 877 మంది మాత్రమే ఉన్నారు. 877 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ఇది లీస్ట్ ఫిమేల్ రేషియో స్టేట్గా హర్యానాని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలు ఎక్కువగా గల కేంద్ర పాలిత ప్రాంతం, మహిళలు ఎక్కువగా కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏదండి? పాండిచ్చేరి. అదే నేటి పుదుచ్చేరి. పాండిచ్చేరిలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారండి. 1000 మంది మేలుంటే 1078 మంది ఫీమేల్ ఉండటం ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన పరిణామం. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, మహిళలు తక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? డయ్యూ డామన్ అండి, అయ్యో రామన్ కాదు, డయ్యూ డామన్ అనేటువంటి ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా తక్కువగా ఉన్నటువంటిది. ఇక నెక్స్ట్ వన్, మహిళలు ఎక్కువగా ఉన్న ఏపీలో గల జిల్లా ఏ జిల్లా? మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో మహిళలు ఎక్కువ. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే మహిళలు ఇక్కడ ఎక్కువ. ఇది ఎక్కువ తక్కువ, ఇది మళ్ళీ ఎక్కువ తక్కువ. మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా నిజామాబాద్. నెక్స్ట్, మహిళలు వెంటనే ఒకటి ఎక్కువ అనగానే వెంటనే తక్కువ అని రావాలండి. తక్కువగా గల జిల్లా హైదరాబాద్. హైదరాబాద్లో మహిళలు తక్కువ. ఇది ఒక సెట్. ఇట్లా ఒకసారి చూడండి, మహిళలు ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిమేల్ రేషియో స్టేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్, దట్ ఈస్ కేరళ. నెక్స్ట్ వన్ అండి, మహిళలు ఎక్కువ అంటే వెంటనే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే మనం, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి, అదే నేటి పుదుచ్చేరి. అదే విధంగా కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళలు ఏదండి? ఇది ఎక్కువ అన్నాం. నెక్స్ట్ ఏంటి? తక్కువ. మహిళలు తక్కువగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదండి? డయ్యూడామన్. నెక్స్ట్, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ఏపీలో గల జిల్లా నిజామాబాద్ జిల్లా. మహిళలు
ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వెంటనే తక్కువ ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్. నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తున్నాం అక్షరాస్యత, అంటే లిటరసీ రేట్. అక్షరాస్యత దేశంలో ఎక్కువగా గల రాష్ట్రం. ఏ రాష్ట్రంలో దేశంలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది? విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లిటరేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్? దట్ ఈజ్ కేరళ. మీకు తెలిసిందే కేరళ 93.92%. అక్కడ అక్షరాస్యతలో దేశంలోనే టాప్ ప్లేస్లో ఉందండి కేరళ. ఇది ఇలా ఎప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం, నాట్ దిస్ పాయింట్. మరి ఇటీవల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేశంలో అక్షరాస్యతలో ప్రజెంట్ ముందున్నటువంటిది మిజోరాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకు అఫీషియల్ రికార్డ్స్ అనేటువంటివి 2011 కాబట్టి దాని ప్రకారం కనుక చెప్పుకునేటట్లయితే అక్షరాస్యతలో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. నెక్స్ట్ వన్, అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత తక్కువగా గల రాష్ట్రం, లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ అన్నమాట 2011 సెన్సస్ ప్రకారం అండి, బీహార్. 63% ఉంది ఇక్కడ లిటరసీ రేట్. 63% ఉంది. ఇదే దేశంలో లిటరసీ రేట్ తక్కువగా ఉన్నటువంటి స్టేట్గా మనం పేర్కొంటున్నాం. నెక్స్ట్ అక్షరాస్యత ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం, కేంద్రపాలిత అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్ అక్షరాస్యత తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ. దాద్రానగర్ హవేలీ అక్షరాస్యత ఎక్కువ, లక్షద్వీప్ తక్కువ, దాద్రానగర్ హవేలీ. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత ఎక్కువగా గల జిల్లా ఎక్కడ, ఏ రాష్ట్రంలో జిల్లా? మన ఏపీలో గల జిల్లా. 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యత ఎక్కువగా కలిగినటువంటి జిల్లా హైదరాబాద్. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత తక్కువగా గల జిల్లా ఏపీలో మహబూబ్నగర్. మహబూబ్నగర్ జిల్లా. కాబట్టి ఒకసారి మీరు ఇవన్నీ ఈ డేటా ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం వీటి నుంచి బిట్టు లేకుండా ఉండటం లేదనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇట్లా ఏమిటంటే ఒకసారి చూడండి, అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఏదండి? కేరళ. 93.92% ఉంది. నెక్స్ట్ మా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. 63% ఉంది. అదేవిధంగా అక్షరాస్యత విషయంలో ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ తక్కువగా ఉన్నటువంటిది, అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటిది దాద్రానగర్ హవేలీ. ఏపీలో అక్షరాస్యత ఎక్కువ హైదరాబాద్. 2011 లెక్కల ప్రకారం తక్కువగా ఉన్నటువంటిది మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లా అనేటువంటిది. ఇక నెక్స్ట్ వన్, మనం గమనించాలి, ఈ దేశం భారతదేశంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గ్రామీణ జనాభా, రూరల్ పాపులేషన్ ఇన్ ఇండియా,
68.84. పట్టణ జనాభా, అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా. పట్టణ జనాభా అర్బన్ పాపులేషన్ 31.16% ఉందండి. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మీకు ఈ డేటా అర్థమయ్యేటువంటి అవకాశం. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే ఇదే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువగా గల రాష్ట్రాలు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా నుండి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు 1 యూపీ, 2 వెస్ట్ బెంగాల్, 1 యూపీ 2 వెస్ట్ బెంగాల్ అనేటువంటిది. ఆ తర్వాత ఎస్టీ జనాభా, ఎస్సీ చూసాం మనం, నెక్స్ట్ ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎంపీ, నెక్స్ట్ మహారాష్ట్ర, ఒడిస్సా. ఎస్టీ జనాభా ఎంపీ, మహారాష్ట్ర, ఒడిస్సాలలో ఎస్టీ వారి యొక్క జనాభా ఎక్కువ అండి. అదేవిధంగా ఎస్సీ వారి యొక్క జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. అదేవిధంగా ఈ దేశం భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా మొత్తం ఎంత శాతం ఉంది? 68.84% ఉందండి గ్రామీణ జనాభా. అదేవిధంగా పట్టణ జనాభా ఈ దేశంలో 2011 లెక్కల ప్రకారం 31.16 ఉండటం ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం.